అనుకుంటున్నారు మీరు? జగన్ అనుకుంటున్నాం. జగన్ ఎందుకే జగన్, ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు? బాగానే ఉంది కాబట్టి అనుకుంటున్నాం. బాగానే ఉందిగా పరిపాలన. సంక్షేమ పథకాలు వల్ల మీరు ఉపయోగపడ్డారా? మీకు లబ్ధి చేకూరుంది. ఈసారి పూర్తిగా సమర్థిస్తున్నారు జగన్ ప్రభుత్వం. సీట్ల గురించి మనకు తెలియదులేండి. లోకల్ ఎమ్మెల్యే బాగానే అభివృద్ధి చేశారా? పర్లేదు. మీ ఫైనల్గా మీ ఓటు ఎవరు? ఆ ఓటు జగన్కి ఇస్తాం. 2024లో మీ ఎవరు సీఎం అయితే మీకు నచ్చుతుంది? ఎవరు సీఎం అవుతారో నమ్మకాలు లేవు, కానీ ఎవరో కూడా అవుతారు అని మాకు నమ్మకం. నీకు నచ్చిన వ్యక్తి ఎవరు? నాకు నచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అనొచ్చు. వైఎస్ జగన్ పరిపాలన బాగుందా? దేవుడి దేవత బాగానే ఉంది. మళ్ళీ జగన్ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ అన్ని పథకాలు ఇస్తారని, అన్ని పథకాలు ఇస్తారని. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం జరుగుతుందా? జరిగే వాళ్ళకి జరుగుతుంది. జగన్ పరిపాలన బాగా నచ్చింది. పూర్తి స్థాయిలో మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి టు టైం. అయితే మీరు ఫైనల్గా ఎవరు కావాలని కోరుకుంటారు? జగనే కావాలనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఈసారి గెలిచే అవకాశం ఉంది, పక్క ఉంది. ఈసారి ఎన్నికల్లో రాలే మాకు, ఏమి రాలే, అన్ని ఆళ్ళు చెబుతున్నా. సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్ అయితేనే బాగుంటుంది. 2024లో జగన్ వస్తేనే బాగుంటుంది. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అభిప్రాయం బాబా? ఎన్ని సీట్లు వస్తాయనుకుంటే మనకి సీఎం జగన్ అవుతాడు. మామూలుగా మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ వస్తే పైన బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి జాబులు మెయిన్ అది. మాలంటే ఏముంది, మేము ఎలాగైనా బతికేస్తాం. మా పిల్లల పరిస్థితి ఏంటి, మాలా బతకాలని కోరుకోం కదా. మెయిన్ జాబులు వస్తేనే కదా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జాబులు లేనిది ఎంత డబ్బు ఫ్రీగా ఇచ్చినా ఎన్నాళ్ళు ఉంటాయా డబ్బులు? మా ఇష్టమైన అయితే జగన్. మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావాలని కోరుకుంటున్నారు? అయ్యో 100% రావాలని కోరుకుంటున్నాము. మొత్తానికి ఎన్ని సీట్లు ఏమైనా ఇంచుమించి ఏం తగ్గితే కొంచెం తగ్గినా పర్వాలేదు, మేము ఆయన సీఎం అవ్వాలి. స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు? ఇంచుమించుగా చేసినట్టే. ఆయన ఎండ వరలో చేసినట్టే ప్రతిదీ కూడా బాగానే చేశారు. ఫైనల్గా మీ ఓటు జగన్ గారికి. ఎదురైన కూడా మాకు అభిమానమే. ఆయన మాకేం పెడతాడనేది, ఏం చేస్తాడని కాదు, ఒక అభిమానం అంతవరకు. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏం మరి మాకు ఇటు ఒకరు పోకరాలు ఇస్తున్నారు, అంతమించి ఇంకా మాకేం రాలేదు, ఇక మాకేం అక్కర్లేదు. జగన్ పాలన నచ్చిందా? నచ్చింది నాకు. ఈసారి ఓటు కూడా జగన్కేనా? జగన్కి. నేనంతేగండి. జగనేనా? జగన్ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ కానీ అటే అప్పున్నాం మేము. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కనబడుతుందా? కనపడుతుంది. సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నావు? నాకు ఈయనే జగనే. జగనే ఎందుకు కావాలని కోరుకుంటున్నావు బాబాయ్? ఏది చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ఆయనంటే ఆయన నాకు అదొక అభిమానం అండి. రాదన్నా 2024 ఎలక్షన్లో ఎవరిని సీఎంగా? జగన్. జగన్ ఎందుకు కోరుకుంటున్నారన్నా? అంతా డెవలప్మెంట్ బాగుంది, అన్ని పేదవాడు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు దానివల్ల. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీ వైపు? వైనాట్ 175 అనేది 100% అనుకుంటున్నాం. ఒక 5-10 సీట్లో రావచ్చు. సంక్షేమ పథకాలు మీరు కూడా సమర్థిస్తున్నారు? నెంబర్ 1. రాష్ట్రంలో మరి రోడ్లు పరిశ్రమల గురించి మీ అభిప్రాయం? చేస్తున్నారు కదా నిదానంగా, 2 సంవత్సరాలు కరోనా ఏమీ లేదు, 3 ఏళ్ళలో చేస్తున్నారు కదా, చేయకుండా అయితే ఏమీ లేదు కదా. ఫైనల్గా మీ ఓటు ఎవరు? వైఎస్ జగన్. జరిగే ఎన్నికల్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు బాబు? జగన్ గారినే కోరుకుంటున్నాను. జగన్ గారిని ఎందుకు కోరుకుంటున్నారు? జగన్ గారు అంటే పరిపాలన బాగుంది, అలాగే అభివృద్ధి పనులు బాగున్నాయి, అలాగే ఇళ్ళ అందరు కూడా బాగుపడుతున్నారు, పేదవాళ్ళందరూ కూడా బాగుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, పరిశ్రమలు రావట్లేదు, రోడ్లు బాగలేదు అని చెప్పి అందరూ అంటున్నారు. అది అపోహలు మాత్రమే. అభివృద్ధి జరగకుండా ఇంతమంది ప్రజల గుండెల్లో జగన్ ఎందుకుంటాడు? 2024 జరిగిపోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? నేనైతే నోటా గేస్తా బ్రో, నాకైతే ఎవరు నచ్చలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నాకైతే ఏమనిపించలేదు బ్రో. నాదైతే 2018లో డిగ్రీ అయింది. ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? ఏం చదువుకున్నావు డిగ్రీ చదువుకుని? నాకైతే నేనైతే నాకైతే ఎవరు నచ్చలా. పవన్ కళ్యాణ్ టీడీపీ అనుకున్నాం, వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. సో నేనైతే ఎవరికైనా నోటా గేస్తా. ఓకేనా? 2024 ఎన్నికల్లో మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఏమన్నా హైదరాబాద్ సిటీ డెవలప్ చేశారు కదా, ఇది కూడా ఏమన్నా మాకేమైనా ఉద్యోగాలు ఏమైనా ఇప్పిస్తారేమో అని. జగన్ గారి పరిపాలన మీకు ఎలా ఉంది? ఉద్యోగాలు లేక ఎదుగుతున్నారు రోడ్లు కదా. ఏం చదువుకున్నప్పుడు? డిగ్రీ అయిందన్న. సంక్షేమ పథకాలు మీకు దాన్ని సమర్థిస్తున్నావు?
వద్దన్న ఇచ్చిన ఎందుకన్నా మళ్ళీ ఎలాగో తీసుకుంటారుగా. సీఎం జగన్ 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 ఎందుకని బాబాయ్ జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి పరిపాలన అన్ని బాగున్నాయి కనుక, ఆయన వచ్చే మేము బాగున్నాం కనుక, ఆయన అందించే పథకాలు మీకు అందుతున్నాయి, అన్ని అందుతున్నాయి, టైం టు టైం అందుతున్నాయి, అన్ని కరెక్ట్. ఇంటికి వచ్చి మరి ఆయన ఆయన దారే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు ఎప్పుడు దాకా? ఎమ్మెల్యే గారు చేశారు కానీ అంతే, మూడవసారి కదా ఆయన వెళ్ళిన, మూడు సార్లు అది తక్కువలో ఒకటి ఒకటి అలా పెంచుకుంటూ వస్తారు కదా. అభివృద్ధి ఏంటంటే కొద్ది కుంటుపడింది, పర్లా మళ్ళీ వెళితే ఉన్నా చేయగలరు. అయినా జగన్ గారిని బట్టి మెయిన్. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు బాబా? 150 కదా, కనీసం 150 రావచ్చు. ఫైనల్గా మీ ఓటు ఎవరికి బాబా? జగన్కి. మొత్తం నేను మా ఇంట్లో మొత్తం నేను ఆయన మా ఆయన వల్ల మేము బాగున్నాం. ఎందుకంటే మా అమ్మగారి పెన్షన్ కానీ మా మిస్సెస్ డబ్బులు కానీ గత ప్రభుత్వంలో పెన్షన్లు కూడా ఎంత అందజేశారు బాబా, దాని పైన మీ స్పందన? డబ్బులు తెప్పేశారు, ఆ ఓట్ల డబ్బులు తెప్పారు, మనకు రావాల్సిన పథకాలు ఆపారు, ఇళ్ల స్థలాలు లాగేశారు, చాలా చేశారు, మనసులో ఒకటి బయట ఒకటి. సంక్షేమ పథకాలు మీరు పూర్తిగా సమర్థిస్తున్నారు? సూపర్, బాగుంది, మేము బాగున్నాం అందరూ, మా ఓట్లనే ఆయనకి అంతే. చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళని ఆలోచన. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నావు బాబాయ్? పరిపాలన అతను బాగుంటుంది అండి కనుక. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏముందండి, అందరూ చూసేదే కదా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 127 అవకాశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు మీకు సమర్థిస్తున్నారు మీరు? అతను ఉంది కాబట్టి, ఆ పొత్తు ఉండు కాబట్టి 127 వస్తాయని డైరెక్ట్గా ఆలోచన. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభివృద్ధి ఏమైనా చేశారండి? ఇంతకుముందు సంటి గారు వాళ్ళ తమ్ముడు బలెటి పూజ గారు చేసేవారు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు చేస్తున్నారు, పరిపాలన అతనికే చూడాలి కదా. ఫైనల్గా మీ ఓటు ఎవరికి బాబా? సంటి గారికి, బలెటి పూజ సంటి గారికి. 2024లో జరిగే ఎన్నికల్లో సీఎంగా ఎవరు కావాలని కోరుకుంటున్నారు? మేమైతే జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు పరిపాలన చాలా వరకు జరిగింది, కానీ ఇప్పుడు జరిగే పరిపాలన కరోనా టైం తీసేగా మిగిలిందైనా సరే కొంచెం స్ట్రిక్ట్గా జరిగింది, దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది కనపడుతుందని అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంలో నా పరంగా నేను జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. అంటే రోడ్లు బాగాలేదు, పరిశ్రమ బాగాలేదు అన్నారు, మరి ఏ విధంగా డెవలప్ జరిగింది? డెవలప్మెంట్ అంటే ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు కూడా చెప్తారు, విద్య వైద్యం ఇవి ఎక్కువ ఎక్కడైతే డెవలప్ అయ్యిద్దో తర్వాత ఆటోమేటిక్గా అయ్యే డెవలప్ అవుద్ది అనుకుని అనుకుంటున్నారు. జగన్ దీప రాలేదు. జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అదే లేబర్ కొద్దిగా ఇస్తున్నారు కదా అన్నీ. సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందుతున్నాయి? అందుతున్నాయి. జగన్కి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మధ్యాహ్నం 90 అలాగే 100 అలాగే రావచ్చు. ఫైనల్గా మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా అంతే అలాగే వస్తుంది.